వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు హృదయమా సంతసించుమా తట్టుచున్నాడు యేసు తట్టుచున్నాడు తట్టుచున్నాడు యేసు తట్టుచున్నాడు సమర్పించేవారు జెరాల్డిన్ జాస్మిన్ అనిత మరణించి 45 దినము కాగా ఆమె ఆత్మవిశ్రాంతి కొరకు పూజను అర్పించిన వారు శశికళ రాజన్ మరియు వారి కుటుంబ సభ్యులు బందనాదం జ్ఞానసుందరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేట ఈ పూజను సమర్పించున్నారు. ముఖ్యా విద్యాకిరణ్ జేమ్స్ మంచి ఆరోగ్యము ఆయన సమస్యలన్నీ తొలగిపోయి మంచి జీవిత భాగస్వామి లభించాలని ముఖ్యా శివకుమార్ జేమ్స్ కుటుంబంలో మంచి ఆరోగ్యము వారి జీవితంలో వచ్చే సమస్యలు ఎదుర్కొంటకు దేవుని కృప కొరకు ఎం మధుకర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట ఈ పూజను అర్పించి ఉన్నారు. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా దైవాశీర్వాదం మరియు ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఏర్వ ప్రశాంత్ రెడ్డి మంచి ఉద్యోగము మరియు ఆరోగ్యం కొరకు జి యోన దుష్టశక్తులని విడుదల మరియు మంచి ఆరోగ్యం కొరకు తుమ్మ పాపిరెడ్డి అసంతమ్మ కుటుంబ సభ్యులందరిపై దైవాశీర్వాదము కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము వారి మనవళ్ళు మనవరాళ్లకు మంచి జ్ఞానం దయచేయాలని కరోనా నుండి వారి కుటుంబంను కాపాడాలని ఆడపాక గోసే కండవల్లి దమ్మలపాటి బనపర్ల కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా గౌరమ్మ మంచి ఆరోగ్యం కొరకు అమర్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఏ ఆటంకం లేకుండా జరగాలని నిర్మల సుకన్య కుటుంబంలోని ఆటంకములన్నీ తొలగిపోయి పిల్లల మంచి ప్రవర్తన వారి మంచి చదువుల కొరకు మంచి ఆరోగ్యం కొరకు డి ప్రణయలక్ష్మి లక్ష్మి వివాహం దేవుని సన్నిధిలో జరిగినట్లుగా డి శైలజ మనసు మారాలని పూజను అర్పించిన వారు డి అబ్రహాం నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు రాయపురెడ్డి కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యము మరియు కృతజ్ఞతగా ఈ పూజావళిని సమర్పించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి దివ్య పూజాబలి ప్రవేశ వచనం ప్రభు అపోస్తలుడైన పేతురు అన్యుల బోధకుడైన పౌలు వీరు మాకు నీ రక్షణ సందేశమును బోధించిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత పేతురు పౌలు గారుల పండుగను కొనియాడుతున్నాం. ప్రపంచ రక్షణ చరిత్రలో వీరిద్దరిది ప్రముఖమైన పాత్ర. క్రీస్తు స్థాపించిన సంఘానికి వీరిరువురు మెయిన్ గట్టి పునాది రాళ్ళ వంటి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిలో విశిష్టత ఏంటంటే పేతురు చదువుకోలేదు, పౌలు ఆ రోజుల్లోనే చాలా చదువుకొని విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు పిలుపులో ఎంత మాధుర్యం కనిపిస్తుందో చూడండి. చేపల వృత్తిలో అంటే చేపలు పట్టే వృత్తిలో ఉన్నటువంటి పేతుర్ని, చదువురానటువంటి పేతుర్ని ఆయన పిలిచి తిరుసభకు నాయకుణ్ణి చేశాడు. అంతేకాకుండా పౌలు
క్రైస్తవ సంఘాన్ని హింసించాలని ప్రయత్నిస్తూ అధికారుల దగ్గర అనుమతి తీసుకొని చంపడానికి బయలుదేరాడు. అలాంటి పౌలుని అద్భుత రీతిగా ప్రభువు పిలిచాడు. ఇద్దరూ పరిచర్య చేశారు సేమ్ వే. పేతురు బోధించాడు క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత, పౌలు గారు కూడా అనేక లేఖల ద్వారా ఆయన క్రీస్తుని ప్రకటించాడు. ఇంకా వీళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పేతురు గారేమో స్వయంగా క్రీస్తు ప్రభు సమయంలో జీవించాడు, క్రీస్తు ప్రభు సహవాసంలో జీవించాడు, ఫేస్ టు ఫేస్ ప్రభువుని చూశాడు, ఫేస్ టు ఫేస్ ప్రభుతో మాట్లాడాడు, ఆయనతో కలిసి భుజించాడు, ఆయనతో కలిసి ప్రయాణాలు చేశాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన చెప్పిన బోధనలు విన్నాడు. కానీ పౌలు గారికి ఆ అవకాశం దొరకలేదు. క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత దమాస్కస్ నగరానికి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రభు వెలుగు ప్రకాశమై ఆయన భూమి మీద పడిపోయాడు. దాదాపుగా మనందరికీ ఈ స్టోరీ తెలుసు. యేసు ప్రభు ఆయనతో మాట్లాడటం, దమాస్కస్ నగరంలో ఆయన ప్రవేశించిన తర్వాత, గ్రుడ్డివాడిగా ప్రవేశించిన తర్వాత అననీయ అనే ఒక దైవజనుణ్ణి యేసు ప్రభు పంపించి పౌలు తల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు పౌలు మరలా దృష్టిని పొందుకోవటం, ఏ క్రైస్తవుల్ని హింసించడానికి బయలుదేరారో అదే క్రైస్తవ సంఘం ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి క్రీస్తు ప్రభువే నిజమైన దేవుని కుమారుడని ప్రకటించాడు. గట్టిగా చప్పట్లు కొట్టవలసినటువంటి సందర్భం. ఏ ప్రభువుని హింసించడం మొదలుపెట్టాడో, ఏ ప్రభువుని అనుసరించినటువంటి ప్రజలను చంపడానికి బయలుదేరాడో అదే ప్రజల మధ్య, అదే క్రీస్తు ప్రభువుని ఈయనే నిజమైన దేవుని కుమారుడు, దేవుని ద్వారా పంపించబడినటువంటి వ్యక్తి అని ప్రకటించాడు. ఆ దినం మొదలుకొని తాను మరణించేంత వరకు ప్రభువుని ప్రకటిస్తూనే జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఇరువురు యొక్క పండుగను కొనియాడటం మనం పొందుకున్నటువంటి అదృష్టం. వారికి మన ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా ప్రభు మన కోసం పెట్టాడు. ఒక పౌలుగా, ఒక పేతురు మాదిరిగా మనం కూడా జీవించటానికి వీరి ప్రార్థన సహాయం మనకు నిరంతరము తోడుగా ఉండాలని. ఎందుకంటే ఈ సెంటర్ ప్రత్యేకంగా దేవుని వాక్యం ప్రకటించడం కోసం నిర్మించబడినటువంటి సెంటర్. ఇక్కడ పనిచేసే గురువులం కూడా ఒక పేతురుని ఆదర్శంగా తీసుకొని, పౌలు గారిని ఆదర్శంగా తీసుకొని దైవవాక్య పరిచర్యలో మరింత గొప్పగా అభిషేకం పొందుకొని వాడుకునబడేలాగున మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనా సహవాసంలో మనం జీవిస్తూ మీరు కూడా, ఈ పూజావల్ని వీక్షిస్తున్న వాళ్ళు, ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళు, గురువుల కోసం, యాజకుల కోసం, బోధించే బోధకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన, వీరి యొక్క ప్రార్థనా బలంతో మరి ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ వాక్యం బలంగా ప్రకటించబడాలని కోరుకుంటూ ఈ దివ్య పూజ బలిలో మనం యోగ్యులుగా పాల్గొనడం కోసం మనం చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకొని ఒక్క నిమిషం మనం మౌనంగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని మన పాత రోత జీవితాన్ని గుర్తు చేసుకొని, ప్రభువా నేను పాపిని, పాపి అయినటువంటి పౌలును మార్చిన రీతిగా, హంతకుడు దూషకుడైనటువంటి పౌలును మార్చిన రీతిగా మా మనస్సులను కూడా మార్చుము, మా హృదయాంతరంగములను శుద్ధి చేయము అని ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువాదాయ చూపుము ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, అపోస్తులులైన పేతురు పౌలుల విజ్ఞాపన ప్రార్థన ద్వారా మమ్ము కాపాడుము. శ్రీ సభకు తన వారి ద్వారా స్వర్గాధికారపు పునాదులు సూచించితివి. కావున వారి తోడ్పాటుతో శ్రీ సభను శాశ్వత రక్షణమునకు నడిపించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు చూపాలించు మా ప్రభువును. మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అధికమైన హింసాకాండ. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము వచనములు 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములు 1 నుండి 11 వరకు. ఈ సమయంలో హేరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరును హింసింపసాగెను. యోహాను సోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగ రోజులలో జరిగెను. పేతురు బంధింపబడి సెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 జట్టుల సైనికులు అతనిని కాపలా కాయచుండిరి. పాస్కా పండుగ గడిచిన తర్వాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకురాదలచెను. అందువలన పేతురు సెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించుచుండెను. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలసినని నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరి కాపలా వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ సెరసాల ముఖద్వారం వద్ద బంట్రోతులు కాపలా కాయచుండిరి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడ నిలవబడగా సెరసాల ఇంద్ర గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు భుజము తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుముదట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుక్కొనము అని చెప్పగా పేతురు అట్లే చేశాను. మరలా ఆ దూత, నీ పైవస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి సెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనం చూసినట్లుగా భావించెను. వారి మొదటి కాపలాను
పిమ్మట రెండో కాపలను దాటి నగరములోనికి పోవుటకు ఇనప ద్వారమొద్దకు వచ్చిరి. వారు అచటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దానంతట అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యను. అంతట పేతురు తెలివి తెచ్చుకొని జరిగినది అంతయు వాస్తవమని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వానన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకుంటేని అనుకునేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 8 వరకు మరియు 17-18. నేను ప్రాణార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను విడలిపోయు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తినొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడి తిని ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. మాథ్యూస్ గాస్పల్ chapter 16 verses 13-19. తరువాత యేసు ఫిలిప్పు కైసరియ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు
బాప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరిని అని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యోనాపుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులనిచ్చదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు పౌలు గారుల పండుగను చేసుకుంటున్నటువంటి మనం వీరి జీవితాన్ని గురించి మరింత కొద్దిగా ధ్యానం చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవ చరిత్రలో, క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఈ క్రైస్తవ సంఘ చరిత్రలో వీరిరువురు ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర, మెయిన్ పాత్ర పోషించారు. క్రీస్తుని ప్రకటించటం కోసం తమ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ప్రభువు కోసమే మేము మరణించటానికి కూడా సిద్ధము అని పలికినటువంటి వ్యక్తులు వీరిరువురు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం విన్నటువంటి ఈ పఠనాలు, అలానే బైబిల్లో వీరి గురించి రాసినటువంటి అంశాలు, వీరు ఎంత కష్టతరమైనటువంటి ప్రయాణం చేశారో అర్థమవుతుంది. అనేకమైనటువంటి హింసలు ఎదుర్కొన్నారు, భయంకరమైనటువంటి మార్గాలలో ప్రయాణం చేశారు. అంతేకాకుండా తమ పరిచర్య చేస్తున్నటువంటి ఆ యూదా సంఘం నుంచే, తమ సొంత సంఘస్థుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. వీటన్నింటిని కూడా క్రీస్తు సహవాసంలో వీళ్ళున్నారు కాబట్టి అధిగమించగలిగారు. వీరి జీవిత చరిత్రను ఒకసారి చూస్తే, లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు, అతని సోదరుడు ఆంద్రేయ, ఇంకా కొంతమంది అనుచరులు సరస్సులో చేపలు పట్టడానికి వెళ్ళారు. లూకా సువార్త 5వ అధ్యాయం తీసుకుంటే క్లియర్గా ఉంది. ఇక్కడ ఒక పర్యాయము గెన్నెసరెతు సరస్సు తీరమును నిలిచి ఉండగా జనసమూహం ఆయన వాక్కును వినటానికి వచ్చారు. అక్కడ 2 పడవలు ఉన్నాయి. ఆ 2 పడవల్లో ఒకటి సిమోను పడవ. సిమోనుని మనం ఈరోజు సువిశేషంలో విన్నాం. పేతురు అని పిలిచాడు ప్రభు, అంటే రాయి. సో స్టార్టింగ్లో ఆయన పేరు సిమోను. ప్రభువుని అనుసరించిన తర్వాత నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తానని ప్రభువు చెప్పి అతన్ని పేతురుగా మార్చాడు. పీటర్ అంటే రాయి అని అర్థం. సో ఈ సిమియోను తన సోదరులతో చేపలు పట్టడానికి ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు వచ్చే సమయానికి ఆ రాత్రి సమయం అంతా కూడా శ్రమించాడు, ఒక్క చేప కూడా పడలేదు. అంటే ఇక్కడ ఎలాంటి అద్భుతం చేసి పేతురుని తన వైపు ఆకర్షించుకున్నాడో చూడండి యేసు ప్రభు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూసాం, జనసమూహము ఆయన వాక్కు వినటానికి వచ్చారని. గొప్ప జనసమూహం అంటే ఎంత ఆకర్షణీయమైనటువంటి ఆ ఆకారం, ఆకర్షణీయమైనటువంటి ఆయన స్వరం, ఆయన చేసే బోధ గుంపులు గుంపులుగా ప్రజలు వెంబడించేలాగని చేసింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, గుంపులు గుంపులుగా ప్రజలు ఆయన్ని వెంబడిస్తుంటే ప్రభు మాత్రం ఆయన ఫోకస్ సిమియోను మీద పెట్టాడు. 2 పడవలున్నాయి, ఒకటి సిమియోను పడవ అని విన్నాం. సిమియోను పిలిచి ఏమన్నాడు, నీ పడవను ఇంకా కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళు అని ఆ పడవలో ఆయన నిలుచొని ఉండి బోధించాడు. ఎందుకంటే గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చారు, అందరు మీద మీద పడుతున్నారు. అందుకే నీళ్ళలో కొంచెం దూరం వెళ్ళి బోధించాడు. ఆ తర్వాత చెప్తున్నాడు పేతురుతో, ఇంకా లోతుకు తీసుకెళ్ళి నీ వలవేయమన్నాడు.
అక్కడ మనం చూస్తున్నాం ఆయన ఏమన్నాడు, ప్రభువా రాత్రంతా మేము శ్రమించాం, వలలేసాం, కష్టపడ్డాం, కానీ ఒక్క చేప పిల్ల కూడా పడలేదు. అంటే పేతురులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అలాంటి సందర్భంలో నేనైనా ఎవరైనా ఉంటే యేసుప్రభు అలా చెప్పినప్పుడు మన స్పందన ఎలా ఉండేది, చల్లెపోవాయా నువ్వు చెప్పొచ్చావు, రాత్రంతా కష్టపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు, ఇప్పుడు చేపల పట్టడం ఏంటి అని స్పందించేవాళ్ళం. కానీ పేతురు అలా చేయలేదు. రాత్రంతా శ్రమించాం, ఒక్క చేప కూడా పడలేదు, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట మీద నమ్మకం ఉంచి వలేస్తాం. యేసుప్రభు మాట మీద నమ్మకం ఉంచి వల వేశాడు కాబట్టి అక్కడ వలలు పిగులినంతగా చేపలు పడ్డాయని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఎంత అద్భుతమో చూడండి, అదే సరస్సు, అదే పడవ, అవే వలలు, అదే వాతావరణం. కానీ కొన్ని గంటల ముందు వరకు ఆ సరస్సులో ఏ చేపలు లేవేమో, ఒక్క చేప కూడా పడలేదంటే లేకుండా ఉండుండొచ్చు. కానీ యేసుప్రభు అక్కడికి వచ్చిన తర్వాత, యేసుప్రభు మాట ప్రకారం పేతురు చేసిన తర్వాత గొప్ప అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట మీద మన జీవితాన్ని మనం నిర్మించుకున్నప్పుడు బైబిల్లో ఉన్నదంతా కూడా యేసుప్రభు మాట, దేవుని మాట, ఆయన మాట ప్రకారం మనం జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన మాట మీద మన జీవితాన్ని నిర్మించుకున్నప్పుడు దేవుడే సమకూరుస్తాడు, మన జీవితాన్ని సరిచేస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడని మనం ప్రగాఢంగా నమ్మాలి. ఇంకా ఆయన పరిచర్యలో క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత కూడా పేతురు పరిచర్య చేశాడు. ఎంత గొప్పగా దీవించబడ్డాడంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చూస్తే, 5వ అధ్యాయం 15వ వచనంలో 15-16 వచనాల్లో పేతురు నడిచిపోనప్పుడు కనీసము అతని నీడైనా కొందరిపై పడగలదు అని ఆశ చేత వారు రోగులను చాపల మీద పరుపుల మీద పెట్టుకొని మోసుకొని వచ్చి వీధుల్లో ఉంచిరి. యెరూషలేము చుట్టుపట్టులనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. అనేక మంది టచ్ చేయాలి, తాకాలి, ప్రార్థన చేయాలనుకుంటారు. కానీ ఈయన విషయంలో ఆయన తాకనవసరం లేదు, పలకరించనవసరం లేదు, ఆయన నడిచి వెళ్ళే మార్గంలో నీడ పడితే చాలు. జరిగినటువంటి నిజంగా జరిగినటువంటి సంఘటన, పేతురు నీడ పడితే చాలు రోగస్తులకు రోగాలు పోయాయని, దయ్యం పట్టిన వారు దయాన్ని నుంచి దూరంగా అది విడిచి వెళ్ళిపోయిందని స్వస్థత పొందుకున్నారని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అంటే తను పిలిచినటువంటి ఆ వ్యక్తిని తను జీవించిన కాలంలో అద్భుతం చేశాడు. యేసుప్రభు మరణించిన తర్వాత కూడా పేతురు ద్వారా ఆయన నిజమైన దేవుని కుమారుడు నిరూపించడం కోసం అద్భుత ఆశ్చర్యక్రియల ద్వారా వారి బోధ యథార్థమని యేసుప్రభు చూపించాడు. ఇక రెండో వ్యక్తి పౌలు గారు. అపోస్తుల కార్యాలలోనే పౌలు గారి గురించి చూస్తాం. పౌలు గారు ఇక్కడ మనం చూస్తే, ప్రభు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధాన అర్చకుని వద్దకు వెళ్ళి, ఇంకను ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినా వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రం ఇమ్మని అతనిని అర్థించాను. ప్రధాన యాజకుడి దగ్గర NOC తీసుకుంటున్నాడు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. దేనికోసం? వెళ్ళి చంపడం కోసం. యెరూషలేము నుంచి దమాస్కు నగరానికి వెళ్ళి అక్కడ ఎవరైతే క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నారో వాళ్ళని పట్టి బంధించి యెరూషలేము తీసుకుని వచ్చి చంపాలి. అందుకే పౌలు గారి పిక్చర్స్ మనం చూస్తే ఆయన చేతిలో కత్తి ఉంటుంది, పేతురు చేతుల్లోనేమో పరలోకపు తాళపు చెవులు ఉంటాయి, ఈయన చేతిలో కత్తి ఉంటుంది. అంటే ఎంత క్రూరుడో అర్థమవుతుంది. పౌలు గారు ఎంత క్రూరంగా జీవించాడో. వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్,
ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి మనిషి. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆ సీన్లోకి వచ్చాడో, క్రీస్తు ప్రభుని యూదులు తమ సొంత ప్రజలు వ్యతిరేకించారు, వాళ్ళల్లో ఈ పౌలు గారు చాలా చాలా ఎక్కువ స్థాయిలో వ్యతిరేకించాడు. క్రీస్తు ప్రభుని వ్యతిరేకించడమే కాదు, క్రీస్తు ప్రభుని అనుసరించిన వాళ్ళను కూడా ఆయన వ్యతిరేకించాడు. క్రీస్తు సంఘాన్ని ద్వేషించాడు, అస్సలు సహించేవాడు కాదు, చంపడానికి అనుమతి తీసుకొని బయలుదేరాడు. అలాంటి ఆ మనిషిని ప్రభు ఏ విధంగా మార్చాడో చూడండి. తన వెలుగును చూసి పడిపోయేటట్లుగా చేసి గ్రుడ్డివాడిగా మార్చి దమాస్కస్కి వెళ్ళిన తర్వాత తన మనిషి అననీయా ప్రవక్త ద్వారా ఆయనకు చూపు తెప్పించి గొప్ప ప్రవక్తగా ఆయన మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవులకి ఏ హింసలు ఉండవు అని అనుకోకూడదు. క్రీస్తు ప్రభుని అనుసరించే వారికి ఏ బాధలు ఏ బందిరి ఉండదు అనుకోకూడదు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో కూడా అనేక హింసలు జరిగాయి. ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం, పేతుర్ని హేరోదురాజు చెరసాల్లో బంధించాడట, చాలా క్రూరమైనటువంటి విధంగా. ఎందుకంటే ఈయన క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తున్నాడు, అనేక మంది క్రీస్తు సంఘంలో చేరుతున్నారు అనే ఉద్దేశంతో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి హేరోదురాజు ఆయన పట్టి బంధించి చెరసాల్లో వేశాడు. అక్కడ మనం చూసాం 11వ అధ్యాయంలో అపొస్తల కార్యాలు 5వ వచనంలో, అందువలన పేతురు చెరసాల్లో ఉంచబడెను, కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. పేతురు అదంతా ఆ అధ్యాయం అంతా చదివితే పేతురు విడుదల చేయబడ్డాడు. క్రీస్తు ప్రభు అద్భుత రీతిగా ఆయన్ని చెరసాల్లోంచి బయటికి తీసుకొని వచ్చాడు. కారణం ఇది, క్రీస్తు సంఘం పేతురు కొరకు పట్టుదలతో ప్రార్థన చేశారు. మరి 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం చూస్తే పౌలు సిలాసులు కూడా చెరసాల్లో బంధించబడ్డారు. ఒకే కారణం, క్రీస్తు ప్రభువుని వీళ్ళు ప్రకటిస్తున్నారు, క్రీస్తు నామంలో అద్భుతాలు చేస్తున్నారు, క్రీస్తుని సంఘంలో అనేక మందిని చేరుస్తున్నారు ఉద్దేశంతో వీళ్ళని కాళ్ళు చేతులు పట్టి బంధించి చెరసాల్లో వేశారు. చెరసాల అనేది హ్యాపీ హోమ్ కాదండి, సంతోషంగా ఉండే స్థలం కాదు. కానీ వీళ్ళు ఏం చేశారట, 16వ అధ్యాయం 25వ వచనంలో, దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండేది. అంటే లైక్ ఆర్కెస్ట్రా అన్నమాట. వీళ్ళిద్దరూ పౌలు శిలాసులు అన్ని బంధించబడి ఉన్నారు చెరసాల్లో. చాలా మూర్ఖంగా ఆ చెరసాల అధికారులు ప్రవర్తించి ఆ స్థలంలో వీళ్ళిద్దరు హ్యాపీ సాంగ్స్ పాడుకుంటున్నారు, దేవునికి స్తుతి గీతాలు పాడుతుంటే వీళ్ళు పాడే ఆ స్వరాన్ని చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ వింటున్నారు. అప్పుడు ఏం జరిగిందట, హఠాత్తుగా గొప్ప భూకంపం కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధితుల సంఖ్యలు బలున తెగి క్రింద పడాను. వీళ్ళు పాడుతుంటే అంటే ఆ స్వరం ఎంత గొప్పగా ఉందో, ఆ అభిషేకం, వాళ్ళ పాడినటువంటి ఆ పాటల్లో అభిషేకం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. భూకంపం వచ్చిందట, ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, గిటార్లు లేవు, కీబోర్డ్లు లేవు, కానీ వీళ్ళు పాడే ఆ పాటలకి భూకంపం వచ్చేసి చెరసాల మొత్తం కదిలిపోయి వీళ్ళిద్దరి బంధకాలే కాదు, చెరసాల్లో ఉన్న అనేక మంది ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరి బంధకాలు బల్లును తెగి కింద పడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పౌలు శిలాసుల నుంచి మనం ఇదే నేర్చుకోవాలి. కష్టాల్లో ఉండగానే ఏడుస్తాం, బాధపడతాం, చర్చికి రావడానికి కూడా ఇష్టపడం, దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడం, దేవుడు నాకు ఈ కష్టాలు ఎందుకు ఇచ్చాడు, నాకే ఎందుకు ఇచ్చాడు, నా ఇంటి చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, నాకే ఎందుకు ఈ కరోనా, నాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, నా కుటుంబంలో ఎందుకు కొట్లాటలు, నా భార్య నేను ఎందుకు ఈ పోరాటం చేసుకుంటున్నాం, పోట్లాడుకుంటున్నాం, కుటుంబంలో అశాంతి చెలరేగుతుంది, వై నాకే ఎందుకు అని ఆ దాని గురించి ఆలోచన చేసి ఇక మన జీవితాన్ని ఇంకా కష్టతరం చేసుకుంటాం. కానీ కష్టతరమైనటువంటి స్థలంలో ఉండి వీళ్ళు హ్యాపీ సాంగ్స్, సంతోషంగా దేవుని స్తుతి పాటలు పాడారు. బహుశా అందుకే కావచ్చు, మరి దేవుడు స్పందించి
వీరు చేసినటువంటి ఆ స్తుతి పాటలకు స్పందించి వీరి ద్వారా చెరసాల అనేక మంది నా గురించి వింటున్నారు, నా నామానికి మహిమ కలుగుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళనే కాదు వీళ్ళ ద్వారా అనేక మందికి యేసు ప్రభు విడుదల కలగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ పేతురు ఎంత గొప్పగా దీవించబడ్డాడంటే అపోస్తుల కార్యాలు మనం 19వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే అర్థమవుతుంది. దేవుడు పౌలు హస్తముల ద్వారా అసాధారణమైన అద్భుతములు చేయుచుండెను, అందుచే అతని చేతిగుడ్డలనైనా నడుమునకు కట్టుకున్న వస్త్రములనైనా జబ్బు ఉన్నవారి వద్దకు తీసుకుని రాగా వారి వ్యాధులు నయమయ్యను, అపవిత్రాత్మల వారిని విడిచి పారిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెళ్ళి వాళ్ళని వాళ్ళతో మాట్లాడిన అవసరం లేదు, వెళ్ళి వారిని తాకని అవసరం లేదు, వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయని అవసరం లేదు. ఈయన ఇంటి దగ్గర కూర్చున్నా కూడా ఈయన ఖర్చీఫ్ కానీ నడుము కట్టుకున్న గుడ్డ కానీ వ్యాధిగ్రస్తుల వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి తాకితే చాలు, వాళ్ళు స్వస్థత పొందుకునేవాళ్ళట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన ధరించే బట్టల్లో కూడా ఎంత అభిషేకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే దేవుడు అంత గొప్పగా పౌలు గారిని మార్చాడు. మారు మనసు పొందిన పౌలు ద్వారా తన వాక్యాన్ని విస్తారంగా ప్రకటింపచేసి ఆయన ద్వారా ఆయన ఉపయోగించినటువంటి ఆ వస్త్రముల ద్వారా కూడా అద్భుతాలు జరిగే విధంగా పేతురు గారు నడిచి వెళ్తుంటే ఆయన నీడ పడితే స్వస్థత పొందుకున్నారు. ఈయన ఖర్చీఫులు కానీ నడుము కట్టుకున్న గుడ్డలు కానీ తీసుకెళ్ళి వాటిని తాకిన వాళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారు. అంత గొప్ప అభిషేకం ఈ ఇద్దరు దైవజనులకి ప్రభు ప్రసాదించాడు. అందుకే మనం ఈ ఇద్దరు పునీతుల ప్రార్థన సహాయం మనం కోరుకోవాలి. వీరి ద్వారా వాక్యాన్ని బోధించేవాళ్ళు, ఇక్కడ పరిచర్య చేస్తున్న మనందరం కూడా ఇంకా ఎక్కువ అభిషేకం పొందుకొని మనం నడిపించబడాలని, మన ద్వారా అనేక మంది దేవుని వాక్యాన్ని వింటూ ఏ విధంగా పౌలు శిలాసులు పాడినప్పుడు వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయో, మన ద్వారా అనేక మంది బంధించబడినటువంటి వాళ్ళు, సాతాను ద్వారా బంధించబడినటువంటి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందుల్లో బంధించబడినటువంటి వాళ్ళు, దుష్ట అంధకార శక్తుల ద్వారా బంధించబడినటువంటి వాళ్ళు ఈ వాక్యం వింటూ ఉంటే విడుదల పొందుకోవాలని, సాంత్వన పొందుకోవాలని మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి కల్పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించండి. ప్రభువైన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, అపోస్తులులైన పునీత పేతురు పౌలుల మహోత్సవమును ఆనందముతో జరుపుకొనుచు ఈ అర్పణలు మీ పీఠము చెంతకు చేర్చుచున్నాము. మా అయోగ్యతను మేము గ్రహించి మా సొంత పుణ్యము ద్వారా కాక మీ ప్రేమపూరిత కనికరము ద్వారానే మేము రక్షణ పొందగలమని తలంచి ఆనందించుచున్నాము. ఈ బలి ద్వారా మా విశ్వాసమును దృఢపరచి మాకు ఆత్మబలమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము ప్రభువే పుత్రుడిపి ఉన్నావు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్త మూల్యాయము ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా నీ కటాక్షం వలన ధన్యులైన పేతురు పౌలులు మమ్ము ఆనందింపజేయుచున్నారు ప్రధానముగా పేతురు విశ్వాసం ప్రకటించెను పౌలు దానిని స్పష్టముగా బోధించెను పేతురు ఇజ్రాయేలుల శేషజనము మధ్య ఆదిమ శ్రీసభను స్థాపించెను పౌలు నీవు పిలుచుకున్న అన్యులకు బోధకుడు నాయకుడు అయ్యను ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి ఇరువురును సమాన గౌరవమును అందుకొనుచున్నారు ఉభయులు వేద సాక్ష్య కిరీటమును సమానముగా ధరించి ఉన్నారు కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము ఉత్సాహముతో మేము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు మహోన్నతమున హోసాన ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ ఉత్థానమును చాటేదము నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము
ఉత్థానమగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీతులు ఆర్నోల్డ్ జాన్సన్ మరియు జోసఫ్ రైనార్డ్ మెట్స్ గారులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాస్తము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నా
నోట నీ మాట పలికించు దేవా, నీవేగా నా వేదం. యోహాను పుత్రుడవైన సిమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభు నీకు అంతయు తెలియను, నేను మిమ్ము ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు. యోహాను సువార్త 21:15-17 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తలులైన పునీత పేతురు పౌలుల మహోత్సవమున మేము భుజించిన ఈ దివ్య ఆహారమునకై మీకు వందనములు. వారి బోధన వలన విశ్వాసపు వెలుగును పొందిన మేము విశ్వాసమునందు దినదినాభివృద్ధి చెందినట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you.